ఆవిడంది ఎంత మాట అన్నావయ్యా, ఇంతటి బ్రహ్మజ్ఞానివి, ఇంతటి మహాత్ముడవు, నువ్వు నాకు కుమారుడుగా రావా, రాకపోతే ఎలా కుదురుతుంది, కాబట్టి మన మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం, పోనీ నువ్వు నాకు నా గర్భవాసం చెయ్యవద్దు, నాకు కుమారుడిగా నా శరీరము నుండి బయటికి రావద్దు, హిమాలయ పర్వత ప్రాంతమనందు నా శరీరము వేరొక రూపంతో ఉంది. ఎందుకు ఉన్నది అంటే, ఇది త్రిపుర రహస్యంలో ఉన్న విషయం. ఎందుకు ఉన్నది అంటే, ఒకప్పుడు భస్మాసురుడు తపస్సు చేసి పరమశివుణ్ణి వరం అడిగాడు. ఎవరి నెత్తి మీద చెయ్యి పెడితే వాడు కాలిపోవాలి, రాక్షసుల కోరికలన్నీ అలాగే ఉంటాయి, ఒక్కొక్కడిది ఒక్కొక్క ఉన్మాదం. కాబట్టి ఎవడి తల మీద చెయ్యి పెడితే వాడు కాలిపోవాలి, అనుగ్రహించమన్నాడు. ఎవడి కర్తవ్యతానిష్టం వాడిది, తథాస్తు అని శివుడు అన్నాడు. ఆయన పరీక్షించుకోవాలనుకున్నాడు, ఆ శక్తి వచ్చిందో లేదో, ఎదురుగుండా శివుడే కనపడ్డాడు, నీ నెత్తి మీదే పెడతానన్నాడు. కాబట్టి ఇప్పుడు పరమశివుడే పరిగెత్తాడు అనుకోండి, లోకంలో పెద్ద వార్త అవుతుంది, భస్మాసురుడు వస్తే పరమశివుడు పరిగెత్తేటని. ఎందుకు పరిగెత్తాడు? అదో పెద్ద వార్త కింద తర్వాత రోజు దినపత్రికలో పెద్ద పెద్ద అక్షరాలతో కనపడింది అనుకోండి, అందరూ చదివి వాడు వస్తే పారిపోతారు చేయించుకోకుండా. ఆయన నువ్వు నన్నేం చేస్తావు లేని నిశ్శబ్దంగా అంతర్ధానం అయ్యాడు అనుకోండి, వాడు ఆ తర్వాత ఇంకోడిని వెతుక్కుంటాడు, పాపం వాడికి తెలియదుగా వాడు పెట్టించుకుంటాడు నెత్తి నుంచి. లోకాల్ని రక్షించడానికి పరిగెత్తాడు, చేతకాక పరిగెత్తలేదు పరమశివుడు, ఆయన పరిగెత్తాడు. పార్వతీదేవి ఈయన లోకాల్ని రక్షించడానికి పరిగెత్తినట్టు నటిస్తున్నాడు. నేను ఆదిశక్తిని పరిగెడితే బాగుండదు, కాబట్టి ఇప్పుడు నేను సశరీరంగా కనపడను భస్మాసురుడికి, ఒక తటాకంగా మారిపోతాను. నీటికి నిప్పుకి చెల్లదు, నీటిని కాలుద్దామని సరోవరంలో పెడదామన్న బుద్ధి వాడికి రాదు అని తన శరీరాన్ని ఒక తటాకంగా మార్చింది హిమాలయ పర్వతముల మీద. దానికే శరవణ తటాకమని పేరు. తర్వాత మళ్ళీ అమ్మవారి శరీరాన్ని పొందినా ఆ తటాకాన్ని అలాగే ఉంచింది, ప్రేమ మీర ముచ్చటతో అలా వదిలేసింది, ఆ తటాకానికి కాపు ఉంచింది. అందులోకి ఎవరు ప్రవేశించరు, అందులో ఎవరు కాలు పెట్టరు, చెయ్యి పెట్టరు, స్నానం చేయరు. కాబట్టి నువ్వు పుట్టే ముందు ఎలాగో శివుడికి ఒకడికే కుమారుడిగా పుడుతున్నావు కనుక ఏ స్త్రీ గర్భంలోంచి రావు, ఏ స్త్రీ గర్భంలోంచి రావు కాబట్టి శివ వీర్యమునకు కొడుకుగా వస్తావు, శివుడికే కొడుకుగా రావాలి కాబట్టి. ఆ వచ్చేదేదో శరవణ తటాకంలోంచి పైకిరా, నా శరీరంలోంచి వచ్చినట్టు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు అవుతావు, కానీ పార్వతీ స్పర్శ ఉండదు. అంటే ఇప్పుడు ఎవరి వరం తీరింది? మొదట తారకాసురుడి యొక్క కోరిక, తారకాసురుడు కోరిన వరం తీరింది. వాడు ఏమడిగాడు? వీర్యస్ఖలనం అవ్వాలి, పార్వతీదేవి గ్రహించకూడదు, కానీ కుమారుడు కలగాలి, ఆ వచ్చినటువంటి కుమారుడు నన్ను సంహారం చేయడానికి అర్హుడవుతాడన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ నడవడం ఎలా? ఇప్పుడు సనత్కుమారుల వారికి వరం ఇచ్చి పార్వతీ పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయారు. సనత్కుమారుల వారు పరమశివుడికి కుమారుడిగా రావాలి. ఈ కుమారుడిగా రావలసినటువంటి సందర్భం ఏర్పడి పార్వతీ కళ్యాణం జరిగి పార్వతీ పరమేశ్వరుడిద్దరూ పరమ సంతోషంతో విహారం చేస్తున్నారు. నేను మీతో చెప్పాను కదూ, పరమశివుని యొక్క విహారం అంటే పార్వతీదేవితో కలిసి ఆయన సంతోషం అనుభవించడం అంటే అది కొన్ని దివ్య వర్షములు నడుస్తుంది. దేవతలందరూ చూశారు, వీళ్ళకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఒరే, పార్వతీదేవితో పరమశివుడు కలిసి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, ఆయన వీర్యము స్ఖలనమవుతుంది, పార్వతీదేవి మాత్రమే ఆయన తేజస్సు జారిపోయేటట్టు చేయగలదు, ఎప్పుడో అప్పుడు ఆయన తేజస్సు జారుతుంది, జారితే ఒక మహాభూతం ఒకటి పుడుతుంది, పరమశివుణ్ణి మించిన వాడు లేడు ఇప్పటి వరకు, అంతటి మహానుభావుడు ఆయన. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్ప వృక్షాళి శీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగ్రహే దివ్య పీఠేషు మార్గే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మీరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ. దేవతా సార్వభౌముడు. ఇప్పుడు అటువంటి వాడికి అంతకన్నా గొప్ప శక్తితోటి పుడితే ఇంద్రుడి భయం ఏమిటంటే ఇంద్ర పదవి కోసం వస్తాడేమో అని. అందుకని పరమశివునికి స్ఖలనమైనటువంటి వీర్యము పార్వతీదేవి యందు ప్రవేశించకుండా మనం ప్రయత్నించాలి అని అకస్మాత్తుగా ఒక విర్రి ఆలోచన పుట్టింది. ఈ ఆలోచన పుట్టడానికి కారణం కేవలం వాళ్ళదే కాదు, శివమాయా మోహితులయ్యారు. ఎందుకని? మళ్ళీ మీరు వెనక్కి దీన్ని కలుపుకోవాలి. సనత్కుమారుల వారికి వరం ఇచ్చున్నాడు పరమశివుడు, పార్వతీదేవితో సంగమం ఉండదు, తన యొక్క తేజస్సుకి కుమారుడిగా సనత్కుమారుల వారు వస్తారని.
మరి అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేయాలి, లేకపోతే భర్తృధర్మం చెడిపోతుంది. భర్తకు ఒక ధర్మం ఉంటుంది, తన తేజస్సుని నిక్షేపించవలసినది కేవలము తన ధర్మపత్ని యందు మాత్రమే. తన స్వరూపమైనటువంటి, తన ప్రతిరూపమైనటువంటి కొడుకుని తన భార్య వలన మాత్రమే కనాలి. పరమేశ్వరుడు నా తేజస్సుని యందు ఉంచనన్న మాట అనకూడదు. కాబట్టి ఇది దేవతల చేత అనిపించాలి, అందుకని వాళ్ళు మాయామోహితులయ్యారు. అయి వాళ్ళందరూ పరిగెత్తుకుని కైలాస పర్వతం కింద నిలబడ్డారు. దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతి తవ తేజ అసురోత్తమ అన్నారు. రామాయణం బాలకాండలోకి వచ్చాను. దేవదేవ మహాదేవ, దేవతలకందరికీ అధినాథుడవైనటువంటి ఓ మహాదేవుడా, నీ యొక్క తేజస్సు కాని జారిందా, దాన్ని భరించగలిగినటువంటి ప్రాణి లోకంలో లేదు. పార్వతీదేవి ఎందు ఆ తేజస్సును ఉంచుతానంటావేమో, మహద్భూతం ఒకటి ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే ఆమె ఆదిశక్తి, నువ్వు పరమేశ్వరుడవు. మీ ఇద్దరికీ వచ్చేటటువంటి ప్రాణి లోకములను తట్టుకోగలుగుతుందో తట్టుకోలేదో మేము చెప్పలేం. అందుకని నీ యొక్క తేజస్సుని నీయందే అణిచేసుకో, అణిచేసుకుని తపస్సుకి వెళ్ళిపో. తపస్సుకి వెళ్ళిపోతే మాకు భయం ఉండదు, అందుకని వెనక్కి వెళ్ళమన్నారు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అలా అనకపోతే కుమార సంభవం అవదు. అలా అంటేనే కుమార సంభవం అవుతుంది. పార్వతీ స్పర్శ లేని కుమారుడు వస్తే కానీ తారకాసుర సంహారం అవదు. వాళ్ళ నోటి వెంట ఆ మాట రావాలి, సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం నిజమవ్వాలి. అందుకుని శివమాయ చేత మోహితులయ్యారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకే ఆ మాట నేను. అందుకని వీళ్ళందరూ వెళ్ళి పరమశివుణ్ణి పిలిచి ఎలుగెత్తి అరిచారు. ఆయనకో లక్షణం ఉంది, ఆర్తత్రాణ పరాయణుడు. ఎటువంటి కార్యంలో ఉండనివ్వండి, ఓ సాంబ సదాశివ అని పిలిస్తే చాలు పరిగెత్తుకొస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ నిలబడి పెద్ద ఎత్తున కేకపెట్టారు. ఆయన గబగబా బయటకు వచ్చాడు. ఏం కావాలరా మీకు అన్నాడు. నలోకాధార ఇష్యంతి తవ తేజ సురోత్తమ, నీ తేజస్సుని భరించలేవు ప్రాణులు. పార్వతీదేవి ఎందు ప్రవేశపెట్టవద్దు, దానిని విడిచిపుచ్చవద్దు. నీవు దానిని నీయందే నిక్షిప్తం చేసుకుని వెళ్ళిపో తపస్సుకి. నీ భార్యతో కలిసి తపస్సు చేయి, లోకములను యథావిధిగా పాలించు. మహద్భూతమును మేము భరించలేం అన్నారు. తారకాసురుడున్నా భరిస్తాం, నీ వలన మహద్భూతం వస్తే మాకు భయం అన్నారు. పరమశివుడు అన్నాడు, తప్పకుండా నేను అలాగే నా తేజస్సుని నాయందే అణిచి ఉంచేస్తాను, కానీ తన స్థానమును ఇప్పటికే వదిలిపెట్టి కదిలిపోయిన తేజస్సు జారింది, ఎవరు పట్టుకుంటారని అడిగాడు. వాళ్ళన్నారు, ఏతద్ధరా ధారయిష్యతి, భూమి పట్టుకుంటుందన్నారు. అని భూదేవిని చూపించారు. ఎందుకని, ఆవిడ క్షమ ఓర్పుకి మారుపేరు కదూ. ఎవరు దాన్ని వహించగలిగిన వాళ్ళు, ఎవరు పట్టుకుంటారు? దాన్ని పట్టగలిగిన ప్రాణి లేదు లోకంలో. ఎవరు పట్టుకుంటే వాళ్ళు నిలువున బూదికుప్ప అయిపోతారు. అందుకని ఎవ్వరూ పట్టడానికి ముందు రాల. తేలికగా దొరికింది ఎవరు పాపం, భూకాంత. జారి పడితే ఆవిడ మీదేగా పడాలి, అందుకని ఆవిడ పట్టుకుంటుంది, విడిచిపెట్టేసే. తా ఆ స్థానము నుండి కదిలిపోయినటువంటి తేజస్సుని భూమి చటుక్కనంది అంగీకరిస్తానంది. అంగీకరిస్తానగానే శివుని యొక్క తేజస్సు భూమి మీద పడింది. పడగానే భూమి సంక్షుభితమైపోయింది. అగ్నిహోత్రం ఒంటి నిండా పుట్టేసినంత వేడి పుట్టింది. ఆవిడ బాధ ఏమిటి? ఎంత బాధ కలిగినా తాను కదలకూడదు. బాధ వచ్చినవాడు కదిలిపోతాడు, వణికిపోతాడు. ఆవిడ కదలకూడదు, ఎందుకని ఆవిడ కర్తవ్యం అది. ఆవిడ కదిలితే ప్రాణులన్నీ మరణిస్తాయి. భూకంపం వస్తే ఎవరు నిలబడతారండి? ఆవిడ కదలకూడదు. ఈవిడ కదలకుండా నిలబడడానికి పెద్ద ప్రయత్నం చేసి తట్టుకోవడానికి పెద్ద పెద్ద కేకలేస్తోంది.